ఒక బ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడు అలోకం సుధాకర్లని అలాగే బీజేపీ శ్రేణుల్ని పోలీస్ వెహికల్స్ అడ్డుపెట్టి మరీ అడ్డుకున్నారు పోలీసులు తెనాలి దగ్గర జరిగింది వైకుంఠపురం దగ్గర జరిగింది ఈ సంఘటన పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మీద అక్రమిశక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇసుక రీచ్ని పరిశీలించేందుకు సోమవీర్రాజు బయలుదేరారు ఇసుక రీచ్ పరిశీలన సందర్భంగా రాత్రి పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధాకర్ కారు మీద అక్కడ దుండగులు దాడి చేశారు ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించడంతో పాటు అసలు అక్కడికే వెళ్దాం అంటూ సోమవీర్రాజు బయలుదేరడం రా రాష్ట్రంలో ఇసక పాలస అవినీతి మీడియా ముందు మాట్లాడటం దీంతో పోలీసులు ఆయన అడ్డుకున్నారు అమరలింగేశ్వర స్వామివారి ఆలయానికి సోమవీర్రాజు వెళ్ళారంటే అమరావతికి రండి దమ్ముంటే చర్చిద్దామంటూ పక్కన ఎమ్మెల్యే ఇది వాస్తవంగా ఆయన సవాల్ విసిరిన దానికి ప్రతి ఇదనమాట బీజేపీ ఓ పక్కన రమణమంటారు పోలీసులు ఆపుతారు అధికార పక్షం వాళ్ళు నిజంగా అయితే కనుక రమ్మణి చూపెట్టి ఇదిగో ఇసుక నుంచి నాకేం సంబంధం అని చెప్పాలి కదా ఇసక తరలిపోవడం నిజం ఆ డబ్బులు నాకు రాదయ్యా ఆ సంబంధిత సంస్థ వాళ్ళకి వస్తుంది అని చెప్పుకోవాలా లేకపోతే ఆ రీచుల గురించి చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు దాంట్లో తినడానికే ప్రయత్నిస్తూ ఉండేటువంటి అంశం అయితే దీంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే అడ్డుకోవడం అన్నటువంటిది అది కూడా వెహికల్స్ అడ్డుపెట్టి అడ్డుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం